జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అన్ని వర్గాల వారికి పెద్దపీట వేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు। ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టారు। ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులందర్నీ కూడా సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా ప్రకటిస్తున్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ప్రజల అండ ప్రజల బలం ఉంది। శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేసిన విషయం కూడా తెలిసిందే। ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఈ 19 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం। దాదాపు 97,000 కోట్లు ఖర్చు పెట్టాం ఈ 19 నెలల్లో రాష్ట్రంలో 13 జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలకు। ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగితే బాగుండు అనే ఆలోచనలో కూడా పడిపోయారు। ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు చూశారు, చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, కానీ ప్రజల మనసులు తెలుసుకొని పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పదకాన్ని అందిస్తూ కొద్ది రోజుల్లోనే ప్రజల మనసుల్లో మంచి చోటు సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు। స్థానిక సంస్థల ఎన్నికలు అదే విధంగా రాబోయే ఎంపీటీసీలు గాని జడ్పీటీసీలు గాని ఎంపీపీలు గాని మున్సిపల్ ఎలక్షన్స్ గాని అన్ని కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది। సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం। అన్ని వర్గాల వారికి అందినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఆశీర్వదించమని చెప్పి కోరుతాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే విధంగా పార్టీలోకి కొత్తగా వస్తున్నటువంటి నేతలు కార్యకర్తలు సమన్వయం చేసుకుని అన్ని గ్రామాల్లో ఒకే మాట ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను। ఎక్కడా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు। జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేశాం, అనేక పథకాలు చేశాం, ప్రతి గడపకు అందే విధంగా పథకాలు వెళ్లాయి, అన్నీ కూడా మనం గుర్తు చేస్తూ ఆశీర్వదించమని చెప్పి అడుగుదాం। అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా కోవూరు నియోజకవర్గంలో అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకే నిర్ణయంతో ముందుకు పోవాలి। ఆ విధంగా కాకుండా నా నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎక్కడైనా పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రెబల్స్ గా వేస్తే యాక్షన్ అనేది ఇమిడియట్ గా ఉంటుంది, నా దగ్గరకు కూడా రానివ్వను। చాలా ఇబ్బందులు పడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా, ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరూ కూర్చొని ఈ రోజు కోవూరు గ్రామ పంచాయతీలో ఏ విధంగా అయితే మాట్లాడుకుని నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా అందరూ సమర్థించి ప్రకటించారో ఇదే పద్ధతి 5 మండలాల్లో జరగాలి। ఆ విధంగా జరగకుండా రెబల్ గా పోటీ చేయించి అతనికి సపోర్ట్ చేసి ఎన్నికల అనంతరం ఏముందలే ప్రసన్న కుమారుడి దగ్గరికి పోయితే పక్కన కూర్చోబెట్టుకుంటాడని అనుకుంటే మాత్రం కుదరదు, దగ్గరకు కూడా రానివ్వను, యాక్షన్ తీసుకుంటాను, పార్టీ నుంచి బయటకు పంపిస్తాను। నాకు కావాల్సింది ప్రతి గ్రామంలో
నాయకులు కార్యకర్తలు కూర్చొని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రజల్లోకి వెళ్దాం. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు. మన పార్టీలో మనమే విభేదాలు పెట్టుకొని రెండు గ్రూపులయ్యి రెబల్స్ ను పెట్టి పార్టీ నష్టపోతుంది. దయచేసి ఇటువంటి వ్యవహారాలకు స్వస్తి పెట్టండి. దాదాపు ఒక 4-5 గ్రామాల్లో 10 గ్రామాల్లోనో ఈ విధంగా జరుగుతుంది. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వెంటనే పార్టీ నుంచి బయటికి పంపిస్తాను. నాకేం నష్టం లేదు, మీరు నష్టపోతారు. నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకున్న వాళ్ళకి పెద్దపీట వేస్తా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలకు స్పందించి తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు మనల్ని నమ్ముకుని మన పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళని సమన్వయం చేసుకుని వాళ్ళకి సరైన గుర్తింపు గౌరవం ఇచ్చి అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తాం. ప్రతి దగ్గర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు, సర్పంచెస్ కానివ్వండి, వార్డు మెంబర్స్ కానివ్వండి, అందరినీ గెలిపించి తీసుకురావాలి. రెబల్స్ క్యాండిడేట్లను పెట్టి మాత్రం పార్టీకి నష్టం కలిగిస్తే ఎంత దూరమైనా వెళ్తాను, వదులుకునేదానికి కూడా సిద్దం. మొదటి నుంచి నాతో ఉన్న అటువంటి వ్యక్తులు కూడా దీనికి శ్రీకారం చుడితే మాత్రం వెంటనే పార్టీ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. మనమందరం సమిష్టిగా అభ్యర్థులను పెట్టుకుని ప్రజల్లోకి వెళదాం. పలానా పని చేసుకున్నాం, చేశాం ఈ 18 నెలల్లో 19 నెలల్లో అని ధైర్యంగా చెప్పి ఓటు అడిగే హక్కు కూడా మనకే ఉంది. చేశాం ఈ 19 నెలల్లో. ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 97,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది చిన్న పని కాదు. ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబంలో 50,000 నుంచి 75,000 దాకా పథకాలు అందున్నాయి. వాళ్లే సంతోషంగా చెప్తున్నారు ముందుకొచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, మన ప్రభుత్వం వల్ల మాకు ఈ పథకాలు వచ్చాయని. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, కనీ విని ఎరుగని రీతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు ఇస్తున్నాం. మనం సమిష్టిగా అందరం ఒకటిగా ఉండి ముందుకు వెళితే అన్ని పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. చిన్న చిన్న మనస్పర్ధలున్నా దయచేసి పక్కన పెట్టండి. పోటీ అభ్యర్థులను పెట్టి ముందుకు వెళదామనే ఆలోచన ఉన్న నాయకులు కూడా మనవి చేస్తా ఉన్నా, ఆ ఆలోచనను విరమించుకోండి, మంచిది కాదు. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం కుదిరింది. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్దికి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసేదానికి ఎంత దూరమైనా వెళతారు, సాధిస్తారు అనే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద కలిగింది. అందువల్ల ఆయన మన మీద పెట్టినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా, ఒమ్ము చేయకుండా అన్ని గ్రామాల్లో మన అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా ఇవ్వాలి. బాబన్న చెప్పినట్లుగా ప్రసన్న కుమార్ రెడ్డి కాదు, ఇక్కడ మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి కానుకగా మనం అందించాలి. రాష్ట్రమంతటా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు, దేశమంతా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంది. ఈరోజు అన్ని అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అన్ని పార్టీల వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో దయచేసి మద్యాన్ని దూరంగా పెట్టండి. ఏ గ్రామంలో కూడా లిక్కర్ పంచొద్దు. ఇతర పార్టీల వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క క్వార్టర్ బాటిల్ కూడా పంచం. మద్యాన్ని దూరంగా పెంచుతాం, దూరంగా పెడతాం. దండం పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలకు ఓటేయమని అడుగుతాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు మనవి చేస్తా ఉన్నా, మద్యాన్ని దూరంగా పెడుతున్నాం. మద్యం ఎట్టి పరిస్థితుల్లో పంచే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు, దాన్ని పాటిస్తాం, అమలు చేస్తాం. మిగతా పార్టీల వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా మన అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.